స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం బొర్రపల్లం గ్రామంలో శ్రీ షిరిడి సాయి ద్వారకామాయి బాబావారి 21వ వార్షికోత్సవ వ్యాపారాల ఉమామహేశ్వరరావు వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా భక్తులతో సత్యనారాయణ స్వామి వ్రతమును మహా అన్న సమారాధన జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ చెరుకువాడ నరసింహారావు మాట్లాడుతూ, నిత్య అన్నదాన పథకం దీంట్లో ప్రవేశపెట్టదలుచుకున్నాము. దానికోసము డెఫినెట్ గా మా కమిటీ మెంబర్లు అందరూ భక్తుల దగ్గరికి వస్తారు. వారు సహకరించి మా అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. నిత్య అన్నదాన పథకాన్ని దీంట్లో ప్రవేశపెట్టదలుచుకున్నాము. దానికోసము డెఫినెట్ గా మా కమిటీ మెంబర్లు అందరూ భక్తుల దగ్గరికి వస్తారు. వారు సహకరించి మా అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు చెరుకువాడ నరసింహారావు. బొర్రంపాలెం శ్రీ షిరిడి ద్వారకామాయి మందిర అభివృద్ధి కమిటీ, అట్లాగే అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్గా వ్యవహారాలుగా, ఈ గుడి ఇప్పటికీ 21 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇత్యాది పూజాది కార్యక్రమాలతో బాబావారికి 4 హారతులతో చక్కగా రూపదీప నైవేద్యాలతో మానవుని విద్యుత్ ధర్మము, మానవ జన్మ విలువైనదని, దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలను. ఈ ఏమాత్రము అశ్రద్ధ గాని ఆలస్యము గాని అటులనే విసుగు విరామము లేక రాత్రి పవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారము సంపాదించవలను. బద్ధకమును